వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి అన్ని మాసాలలో వచ్చేటటువంటి పౌర్ణమి కన్నా అధికమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నది సముద్ర స్నానాలను చేసినట్లయితే ఎంతో మంచిది. సాయంత్రము చీకటి పడ్డాక దేవాలయంలోనూ ఇంటిలోనూ దీపాలను వెలిగించి వెలుగులను నింపుతారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించినట్లయితే సంవత్సరమంతా కూడా దీపం వెలిగించినట్లే. పౌర్ణమి రోజున వేకువజామునే చెరువులు లేదా సముద్రాలలో నదులలో అరటి తొండలలో దీపాలను వెలిగించి నీటిలోకి వదులుతారు. ఈ సమయంలో మనం కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. వివాహం కాని యువకులు ఈ విధంగా చేసినట్లయితే మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసినట్లయితే కైవల్యం ప్రాప్తిస్తుంది. వరిపిండి ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ దానం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ఆలయ సందర్శనం, ఇంటిలో నేతితో దీపాలు వెలిగించడం, అన్నదానం చేయడం వంటి మంచి కార్యక్రమాలను చేసినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి. ఈ రోజున రుద్రాభిషేకం చేయటం వలన ఆ పరమశివుడు కోరినటువంటి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిని దానంగా చేసినట్లయితే దరిద్రం తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానము మామూలు రోజుల్లో చేసేటప్పటికంటే కూడా ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో దీపారాధన చేయటం కానీ, వెలుగుతున్నటువంటి జ్యోతికి నూనెను వేయడం కానీ, వడిగడుతున్నటువంటి దీపాన్ని సరిచేసినా సరే పుణ్యమే లభిస్తుంది. దీపం వెలిగిస్తే చాలు, బోలా శంకరుడు తన సాన్నిహిత్యంలో భక్తులను నింపుకొని తానే రక్షకుడే ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.